కర్నూలు జిల్లాలో మారుమూల మండలమైన కోసిగిలో జిల్లా టీడీపీ పార్టీ కమిటీలో నాలుగు పదవులు కేటాయించడంపై కర్నూలు జిల్లా కోసిగి మండల టీడీపీ కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకు సముచిత న్యాయం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు, కర్నూలు జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లకు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డికి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డిలకు కోసిగి టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుల సమావేశంలో చింతలాగేని నరసారెడ్డి మాట్లాడుతూ, కోసిగి మాజీ మేజర్ గ్రామ సర్పంచ్ ముత్తురెడ్డికి టీడీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షుడుగాను, మాజీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నాడిగేని అయ్యన్నకు టీడీపీ జిల్లా రైతు సంఘం కార్యదర్శిగాను, సాతనూరు గ్రామానికి చెందిన వడ్డే మంజునాథ్ కు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా, దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన సల్మాన్ రాజుకు టీడీపీ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా నియమించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవులు కేటాయించడంపై టీడీపీ పార్టీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాయన్న, దుబ్బిరెడ్డి, లక్ష్మీకాంత్, గోపాల్, కప్పయ్య, కొరివి హనుమప్లు పాల్గొన్నారు. ఈరోజు నాలుగు పదవులు కట్టిపెట్టడం జరిగింది. ఆ నాలుగు పదవుల్లో జిల్లా తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి మన కోసిగి మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి గారు, మరియు అదేవిధంగా జిల్లా రైతు సంఘం కార్యదర్శి నాడిగేని అయ్యన్న గారు, అదేవిధంగా తెలుగు యువత జిల్లా కార్యదర్శి వడ్డే మంజునాథు, మరియు ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి సాల్మన్ రాజు గారికి ఈ నాలుగు పదవులు కట్టిపెట్టడము హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు జిల్లా అధ్యక్షులు మన సోమశెట్టి వెంకటేశ్వర్లు గారికి, మరియు మా మంత్రాలయం నియోజకవర్గమైనటువంటి పాలకుర్తి తిక్కారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పదవులు ముఖ్యం కాదు, అయినా మా మారుమూల ప్రాంతానికి ఎక్కడో ఉండి మాకు పదవులు ఇచ్చినందుకు, పార్టీకి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ స్వయం కృషితోనే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆహార్నిశలు కృషి చేస్తున్నాము.